श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः शुक्रन्ते अन्यद्विजदन्ते हनीध्योरिवासी विश्वा हिमाया आसिद्धदावो भद्राते पोषन्हरातिरस्तु। ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటిది శుక్రుడి యొక్క ప్రభావం. శుక్రగ్రహం యొక్క ప్రభావం మనిషి మీద ఎంతవరకు ఉంటుంది, శుక్రుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనిషి ఎలాంటి కష్టాలను ఎలాంటి బాధలను ఎలాంటి సుఖదుఖాలను అనుభవిస్తాడు అనేటటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రహము, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ప్రతి ఒక్క గ్రహము మనిషి మీద ప్రభావితం చూపిస్తూనే ఉంటుంది. నవగ్రహాల యొక్క సంచారం లేకుండా మనిషి ఏమీ కూడా చేయలేడు. నవగ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది మనిషి చేసిన పాపపుణ్యాలను ఏ విధంగా ప్రక్షాళన చేసుకోవాలో తెలిపేటటువంటిది నవగ్రహాల యొక్క శాస్త్రం. నవగ్రహాలు అనేటటువంటివి మనిషికి ప్రతి ఒక్కసారి బాధ కలిగించవు. వారు చేసుకున్నటువంటి పుణ్యము పాపము వల్లనే నవగ్రహాల యొక్క ప్రభావం మనిషి మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఏమనుకుంటాడంటే నాకే లోకంలో లేని కష్టాలన్నీ నాకే ఉన్నాయి, ఎవ్వరికీ లేని బాధలు దుఃఖాలన్నీ కూడా నాకే ఇచ్చాడు భగవంతుడు అని అంటే, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఈ పాపకర్మలన్నీ కూడా పోగొట్టుకోవడానికి నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు, కానీ ఇక్కడ నువ్వు ఏదో పుణ్యం చేసుకున్నావు నువ్వు ఇక్కడ సుఖం పొందుతున్నావు అని అంటే అది చాలా మట్టుకు తప్పు. ఎందుకంటే పుణ్యము చేసిన వాడు సుఖభోగాలు అనుభవిస్తాడు, పాపము చేసిన వాడు ఎప్పటికైనా కష్టములు అనుభవించక తప్పదు, అది విధిలిఖితము. అందుకని ఆ పరమేశ్వరుడు నవగ్రహాలను సృష్టించాడు. పరమేశ్వరుడే అంతా చూసుకోలేక పరమేశ్వరుడు అంతా చూసుకుంటాడు, కానీ తన యొక్క ఆధిపత్యాన్ని నవగ్రహాలకు ఇచ్చినాడు. ఎందుకు అంటే నవగ్రహాల యొక్క ప్రభావం ఏమిటి, నవగ్రహాల యొక్క పని ఏమిటి, మనిషి చేసినటువంటి తప్పు ఒప్పులకు పాపపుణ్యములకు కర్మలకు ఇవన్నిటికీ కూడా సాక్షిభూతులు నవగ్రహాలు. ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ప్రతి ఒక్క మనిషి మీద ఎలా ఉంటుంది అంటే వారు చేసుకుని, ఎందుకంటే మనిషి కామకోరికలు ఆస్తి అంటే డబ్బుకు సంబంధించినటువంటివి, అదే రకంగా ప్రేమకు సంబంధించినటువంటివి, కుటుంబానికి సంబంధించినటువంటివి, బ్రతుకుకు సంబంధించినటువంటివి, ప్రాణానికి సంబంధించినటువంటివి, వివాహానికి, విద్యకు, ఇలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క గ్రహానికి అధిపతిగా చేశారు. మరి అధిపతిగా చేసినప్పుడు అతడు ఏ అర్హతలో లోభం చేశాడు, ఏ దానిలో ఇబ్బంది పెట్టాడు అనేటటువంటిది నవగ్రహాల యొక్క కారణంగానే జరుగుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటిది శుక్రగ్రహం గురించి. శుక్రుడు సంతానకారకుడు, వివాహకారకుడు, భార్యాభర్తల మధ్య కలయకారకుడు. శుక్రుడు అంటే మనిషి మీద శుక్రగ్రహం యొక్క అనుగ్రహము లేకపోతే, శుక్రుడి యొక్క ప్రభావం మనిషి మీద నెగిటివ్గా ఉంటే ఏమవుతుంది, భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది. భార్యాభర్తలు ఇప్పటికీ కూడా చీటికి మాటికి ప్రతి ఒక్క చిన్న విషయానికి దెబ్బలాడుతూ ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు, అనవసరమైనటువంటి విషయాలకు పెద్దదిగా చేసుకొని ఇరు వర్గాలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఇటు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇరు వర్గాలు కూడా ఇప్పుడు బాధపడము, అయ్యో ఇలాంటి వివాహం చేశామే, ఇలాంటి అబ్బాయికి ఇచ్చామే, లేదా ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నామే అని ఇలా అనేక రకాలుగా బాధపడడానికి మెయిన్ కారణం ఏంటి అంటే శుక్రగ్రహం యొక్క ప్రభావము. ఏ మనిషి మీదనైతే, ఏ స్త్రీ పురుషుల మధ్యనైతే శుక్రగ్రహం యొక్క ప్రభావము లేదో వాళ్ళు ఎప్పటికీ కూడా సుఖంగా ఉండలేరు, తాము సుఖంగా ఉండలేరు, తమ పక్కనున్నటువంటి వాళ్ళకు కూడా సుఖాన్ని ఇవ్వలేరు. అంటే శుక్రుడు ఎందుకు ఈ యొక్క సుఖాల కారకుడు అంటే, శుక్రుడు సప్తమ కారకుడైనటువంటి వాడు. సప్తమ కారకుడు ఏంటి, కళత్ర కారకుడు అంటే భార్యాభర్తల మీద సఖ్యత రావాలన్నా భార్యాభర్తలు విడిపోవాలన్నా ప్రధాన కారణం శుక్రగ్రహము. అందుకే వివాహం చేసుకోవాలి అని అంటే తప్పకుండా ద్వితీయ భావము, సప్తమ భావము, అష్టమ భావము ఇవి తప్పకుండా చూడాలి అని చెప్పేసి శాస్త్ర సమ్మతము. ఎందుకంటే ద్వితీయ భావం అనేటటువంటిది ఏం చూపిస్తుంది మనకు, శుక్రుడు ద్వితీయానికి సప్తమానికి కారకుడు, వృషభ రాశికి, అలాగే మనకు తులారాశికి అధిపతి శుక్రుడు. కనుక ఈ యొక్క రెండు గ్రహాలకు, ఈ రెండు స్థానాలకు శుక్రుడు అధిపతి. కనుక కళత్ర కారకము అంటే ఏమిటి, మనిషి ఆనందంగా ఉండాలన్నా మనిషి సుఖంగా ఉండాలన్నా,
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నిటికీ కూడా కారణము శుక్రుడు. ఈ శుక్రుడి వల్లనే మనిషిలో కామం పెరుగుతుంది. శుక్రుడు రాక్షసుల యొక్క గురువు. మరి రాక్షసులకు మరి కాకపోతే చక్కని బ్రాహ్మడు కూడా ఎందుకు రాక్షసులకు గురువయ్యాడు, అతని యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకోవాలి. ఆ జన్మ వృత్తాంతం మరొకసారి చెప్తా. రాక్షసులకు గురువైనందువలన ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రభావం కూడా రాక్షస ప్రభావమే ఉంటుంది. ఎందుకంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం బాగా లేకపోతే సంతానహీనత, భార్యాభర్తల మధ్య చిక్కులు చికాకులు, ఎంత సంపాదించినా కూడా సంతోషం లేకపోవడము, ఆనందంగా ఉండకపోవడము, బీపీ షుగరు అనేక విధములైనటువంటి వ్యాధులకు ప్రధానమైనటువంటి కారణం శుక్రగ్రహము. అందుకనే శుక్రుడు కళత్రకారకుడు అని అన్నారు. శుక్రుడి యొక్క అనుగ్రహం మనకు లేకపోతే అనేక విషయాలు కోల్పోవాల్సి ఉంటుంది. ఇలాంటివి బంధువుల దగ్గర పరువు పోగొట్టుకోవాల్సి ఉంటుంది, స్నేహితుల మధ్య సఖ్యత లేకపోవడము, ఎప్పుడూ కూడా స్నేహితులతో దెబ్బలాడడము కొట్లాటడము ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క ప్రభావం వల్లనే జరుగుతూ ఉంటాయి. కనుక శుక్రుడి యొక్క అనుగ్రహము మీరు పొందాలి అని అంటే, శుక్రుడి యొక్క స్థానము మీకు శుభంగా మారాలి అని అంటే మీరు చేసుకోవలసింది శుక్రుడికి ఇష్టమైనటువంటి బొబ్బర్లను నైవేద్యంగా పెట్టడము, లేకపోతే కనీసము సప్తశతి పారాయణం చేసుకోవడము లేదా సప్తశతి హోమం చేసుకోవడము, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఎందుకంటే శుక్రుడు ఎక్కువగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాడు. కనుక ఈ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందాలి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడంతో పాటు శుక్రుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ప్రతి శుక్రవారం నాడు తప్పకుండా శుక్రుడికి ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాల్లో శుక్రగ్రహం ఉంటుంది, ఆ శుక్రగ్రహము తూర్పు భాగంలో ఉంటుంది. కనుక అంటే సూర్యుడికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది. సూర్యుడికి ఆపోజిట్లో ఉన్నటువంటి గ్రహమే శుక్రగ్రహం. కనుక ఈ శుక్రగ్రహానికి మీరు ప్రతి శుక్రవారం నాడు చక్కగా శుక్రుడికి ప్రదక్షిణ చేసి శుక్రుడి దగ్గర దీపం పెట్టి చక్కగా శుక్రుడికి సంబంధించినటువంటి శుక్రుడికి ఇష్టమైనటువంటివి ఏమిటి అంటే బొబ్బరలు, ఆ బొబ్బరలు శుక్రుడికి నైవేద్యం పెట్టి అక్కడ మీరు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని ఇలా 11 వారాలు చేస్తే మంచి జరుగుతుంది. లేదు మాకు శాశ్వత పరిష్కారం కావాలి, శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి అనుకుంటే సప్తశతి పారాయణం కానివ్వండి లేదా సప్తశతి హోమం కానీ చేసుకుంటే తప్పకుండా మీకు విజయం కలుగుతుంది. ఎందుకంటే శుక్రుడు ప్రతి ఒక్క దానికి సాక్షిభూతుడు. ఎందుకంటే శుక్రుడి యొక్క అనుగ్రహం లేకపోతే జీవితంలో మనం ఎంత సంపాదించినా కూడా సుఖంగా ఉండలేము. ఎప్పుడు ఏదో ఒకటి ఈరోజు కడుపు నిండా తిందాము, చాలా సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాము అని అనుకునేసరికి ఏదో ఒక బాధ్యత రావడం లేదా ఏదో ఒక నీలాప నింద రావడము లేదా ఎవరితోటో గొడవలు పడడము ఇవే జరుగుతూ ఉంటాయి. అంటే సంతోషంగా ఉండాలి అంటే, భోగ భాగ్యాలు అనుభవించాలి అని అంటే ప్రతి ఒక్క దానికి శుక్రుడే కారణము. మనం ఆనందంగా ఉండాలన్నా, భోగాలు అనుభవించాలన్నా, సుఖములు సంతోషాలను అనుభవించాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. ఈ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఏ రంగంలో కూడా రాణించలేము. ముఖ్యంగా శుక్రుడు కళారంగానికి, అదే రకంగా శాస్త్రీయ నృత్య రంగానికి, అదే రకంగా చలనచిత్ర రంగానికి, ఇలా ప్రతి ఒక్క రంగానికి అధిపతి శుక్రుడు. ఈ రంగంలో మనము అత్యున్నతమైనటువంటి స్థాయికి రాణించాలి అని అంటే తప్పకుండా శుక్రుడి యొక్క అనుగ్రహం కలగాలి. ఎందుకంటే ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. లేకపోతే మనం ఎంత మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉపయోగించినా కూడా మనం ఉన్నత స్థాయికి చేరుకోలేకపోతాం. ఎందుకు అంటే శుక్రుడి యొక్క అనుగ్రహం మనకు లేకపోతే ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. కనుక శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అని అంటే తప్పకుండా సప్తశతి పారాయణం కానివ్వండి లేదా సప్తశతి హోమం కానీ చేసుకోండి, తప్పకుండా విజయం చేకూరుతుంది, తప్పకుండా అందరూ కూడా ఆనందంగా ఉంటారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.